శుక్లా భరధరం విష్ణు శిష్వ నం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేశ్వర విజ్ఞోపశాంతే ఓం శ్రీ గురుభ్యో నమః. రామకృష్ణ హాన్ ఆస్ట్రో న్యూమరాలజీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు. వీడియోలో కూడా మీకు తెలియజేసే విషయం ఏంటంటే, ఈ 2019 సంవత్సరంలో మీ డేట్ ఆఫ్ బర్త్లో కనుక మీ యొక్క సంవత్సరం కనుక చివరి అక్షరం కనుక చివరి నెంబరు కనుక 3వ నెంబర్ కనుక వచ్చినట్టయితే, ఈ గురువుకు సంబంధించిన నెంబరు 3వ నెంబరు, మరి మీ డేట్ ఆఫ్ బర్త్లో మీ సంవత్సరము సంవత్సరం చివరిన అక్షరం కూడా 3వ నెంబర్ కనుక వచ్చినట్టయితే, ఉదాహరణకి 2013లో పుట్టారనుకోండి, చివరిని ఏమొస్తుందంటే 3వ నెంబర్ వస్తుంది. 2003లో పుట్టినా కూడా 3వ వస్తుంది. 1993లో పుట్టినా కూడా 3వ నెంబరే. 1983 3వ నెంబరే, 73 3వ నెంబరే, 63 3, 53 కూడా 3వ నెంబరే. అంటే ఇవి గురువుకు సంబంధించిన వాటితో ఎండ్ అవుతూ ఉంటుంది. మరి ఈ గురువుకు సంబంధించిన వాటితో ఎండ్ అయినే వాళ్ళు 2019 సంవత్సరంలో వాళ్ళకి ఎలా ఉంటుంది, మరి ఆ 2019 సంవత్సరంలో మీకు కలిసి వస్తుందా రాదా అనే అంశంపై ఈరోజు చర్చించుకుందాం. మరి గురువుకు సంబంధించిన నెంబరు మీకు మీ జీవితంలో ఉంది కాబట్టి మీరు 2019 సంవత్సరంలో తప్పకుండా మీరు అదృష్టవంతులవుతారు. అది ధనము పరంగా కానీ, ఆరోగ్యంలో విషయంలో కానీ, వివాహ విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ మంచి స్థాయికి స్థిరపడిపోతారండి. ఎందుకంటే మీకు ఎన్నో సమస్యలతోని ఇబ్బంది పడుతూ ఉంటారు ఈ 3వ నెంబర్ వచ్చిన. కానీ 2019 సంవత్సరం అనేది కూడా చాలా చాలా అద్భుతంగా స్వాగతిస్తుంది. దీనికి మీరు చేయాల్సిన కార్యక్రమం ఏంటంటే, మీరు ఎక్కువగా గురుదేవాలయాలను సందర్శించుకోవడం, గురు సాయిని ఆరాధించడం, దత్తాత్రేయుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు, రాఘవేంద్ర స్వామిని ఎక్కువగా ఆరాధించడం ద్వారా కూడా మీకు మంచి ప్రయోజనాలు చేకూరుతాయి. అదేవిధంగా మీరు చేయవలసింది ఇంకొక కార్యక్రమం ఏంటంటే, ఎక్కువగా పెద్దవారిని మీరు గౌరవించడం నేర్చుకోవాలి. ఆ పెద్దవాళ్ళను గౌరవించడం నేర్చుకున్నారంటే అసలు మీకు ఇంకా తిరుగుండదు. ఎందుకైనా మీ వయసులో మీకంటే ఒక రోజు పెద్దవాళ్ళు అయినా కూడా అతన్ని గౌరవించడం అనేది కూడా మీరు తదేకంగా పెట్టుకోవాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే మీకు మంచి ప్రయోజనాలను కూడా చేకూరబడుతుంది. కాబట్టి ఈ యొక్క 2019 సంవత్సరంలో ఈ యొక్క మీ సంవత్సరం 3తో కనుక ఎండినట్టయితే మీకు అన్ని విధాలా కలిసి వస్తాయి. దీనికి తోడుగా మీరు చేయాల్సిన కార్యక్రమం ఏంటంటే, మీ పేరులో ఉన్నటువంటి అక్షర బలాన్ని సరైన సంఖ్యాబలంలోకి నెగిటివ్ నుండి పాజిటివ్ నెంబర్గా మార్చుకోగలిగితే మాత్రం ఇంకా తిరుగుండదండి. చక్కగా లైఫ్ అనేది కూడా ఉంటుంది. మీరు ఏ పనులు అనుకున్నా సజావుగా జరుగుతాయి. మంచి భవిష్యత్తు అనేది కూడా తప్పకుండా కలుగుతుంది. ఇది న్యూమరాలజీ కానీ కదా అని చెప్పేసి తేలికగా కొట్టిపడేయకండి. దీంట్లోనే అన్నీ ఉంటాయి. అదృష్టం ఉంటుంది, దురదృష్టం ఉంటుంది, వ్యాపారం ఉంటుంది, లావాదేవీలు ఉంటాయి. అన్ని విధాల ఈ యొక్క జాతక పరిశీలన చేస్తాం కాబట్టి అన్ని విధాల మనకు అన్నీ కూడా తెలుస్తాయని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినోభవంతు.